కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ జిల్లా యాదవ సంఘం భవన నిర్మాణానికి స్థలం సమకూర్చిన మాజీ మంత్రి కాకినాడ రూరల్ శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు కురసాల కన్నబాబుకి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు కాకినాడలో కన్నబాబు తండ్రిని జడ్పీటీసీ కిట్టుని ఎంపీపీని ఒమ్మి రఘురాం సన్మానించడం జరిగింది. చక్కటి కార్యాలయం కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి మీరు కలుగుతున్నట్టుగా మరి ఈరోజు మాజీ మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆయన మా కోరికను మన్నించి మరి యాదవ సంఘానికి సంబంధించినటువంటి చక్కటి భవనాన్ని నిర్మించుకోవడానికి మరి కాకినాడ జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో మాకు స్థలాన్ని కేటాయించినందుకు మాజీ మంత్రివర్యులకి అలాగే మరి నాన్నగారు ఈరోజు సత్యనారాయణ గారు చేతుల మీదుగా మా శ్రీకృష్ణ ఆలయంలో ఈరోజు మాకు దానికి సంబంధించినటువంటి పత్రాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా మా కన్నబాబు గారు కానీ అలాగే మా తండ్రి గారు కానీ మరి దీనికి సహకరించినటువంటి మా జడ్పీటీసీ గారు కానీ మా ఎంపీ ఎలా చూడండి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు యాదవులు అంటే ఎక్కడ కూడా మోసం కానీ మోడీలు కానీ లేనటువంటి స్వచ్ఛమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులు మేము. మీకు మీకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అవసరమైన మాకు పేరు చేసినటువంటి వాళ్ళు తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. మరి రకరకాలైనటువంటి అపోహలు అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. మాకు ఉపయోగపడతారా ఉపయోగపడరా ఇవన్నీ కూడా రాజకీయ కోణాల్లో ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎక్కడ కూడా సందేహపడాల్సిన అవసరం లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు అన్ని కులాలు చెందినటువంటి వ్యక్తులు ఉంటారు. కానీ మేలు చేసినటువంటి వ్యక్తులను కానీ నాయకులను కానీ గుర్తుపెట్టుకుంటాం. మరి ముఖ్యంగా మేము యాదవులం కాబట్టి ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి స్థలాన్ని కేటాయించడంతో పాటు దానికి సంబంధించినటువంటి భవనాలు నిర్మించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాలు మేము కన్నబాబు గారిని కూడా కోరుతా ఉన్నాం. ఆ నిర్మాణాలకు అవసరమైనటువంటి నిధులు మరి అది మీకు సంబంధించిన నిధులు కానీ ఎంపీ గారికి సంబంధించినవి కానీ లేదా జిల్లా పరిషత్ కానీ ఎంపీపీ గారు ఆధ్వర్యంలో కానీ ఏదో ఒక నిధులు మాకు కనుక కేటాయించినట్టయితే ప్రోత్సాహంగా మేము ముందుకు అది ముందుకు తీసుకెళ్లి భవనాన్ని నిర్మించుకుంటాం. తర్వాత మేము కూడా జిల్లా వ్యాప్తంగా మా కుల పెద్దలను అడిగి ఎవరైతే సవకాశం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా మిగతా పనులు మేము పూర్తి చేసుకుంటాం. కాబట్టి దయచేసి ఆ విధమైన నిధులు కేటాయించాలని మంత్రి గారు మాజీ మంత్రి గారు చేతుల మీదుగా దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తే మీ అందరూ కూడా మీ కృతజ్ఞతతో ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జిల్లా యాదవ సంఘం తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.